కర్ణాటకలోని హోస్పేట సమీపంలో ఉన్న తుంగభద్ర డ్యాం గేటు ఒకటి కొట్టుకుపోయింది. శనివారం రాత్రి డ్యాం గేట్లు మూసివేస్తుండగా చైన్ తెగి 19వ గేటు ఓడిపోయింది. దీంతో నీరు భారీగా కిందకు వస్తోంది. ఇటీవల వరదలకు డ్యాంకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు మొత్తం 33 గేట్లు ఎత్తి నీటిని వదిలారు. శనివారం వరద తగ్గటంతో గేట్లు మూసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే 19వ నెంబర్ గేటు ఊడిపోయిందని అధికారులు వెల్లడించారు. దీంతో 35,000 క్యూసెక్కుల నీరు వృధాగా పోయిందని చెప్పారు. 69 ఏళ్ల తుంగభద్ర డ్యాం చరిత్రలో ఫస్ట్ టైం ప్రమాదం జరిగింది. వరద పోటెత్తడంతో 19వ గేటు కొట్టుకుపోయింది. రాత్రి 11 గంటల సమయంలో గేటు కొట్టుకుపోయినట్లు గుర్తించారు ఇరిగేషన్ అధికారులు. డ్యాం గేటు ఊడిపోవడంతో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కౌతాలం, కోస్గి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలపై ప్రభావం ఉండవచ్చని పేర్కొంది. గేటును పునరుద్ధరించే పనులు పడ్డారు అధికారులు. డ్యాంలో నుంచి 60 TMCల నీటిని బయటకు పంపాక గేటును అమర్చుతామని ప్రకటించారు. కాగా డ్యాం గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసి కర్ణాటక మంత్రి శివరాజ్ ఆదివారం ఉదయం తుంగభద్ర డ్యాం వద్దకు వెళ్ళి పరిశీలించారు. తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. డ్యాం వద్దకు వెళ్ళి అక్కడి పరిస్థితిని తనకు వివరించాలని కర్నూలు సీఈ, విజయవాడ సెంట్రల్ డిజైన్స్ కమిషనర్, జాతీయ డ్యాం గేట్ల నిపుణులు కన్నం నాయుడిని ఆదేశించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. తాత్కాలిక గేటు ఏర్పాటుపై డ్యాం అధికారులతో మాట్లాడాలని, అందుకు అవసరమైన సహకారం అందించాలని మంత్రి పయ్యావుల కేశవను చంద్రబాబు ఆదేశించారు. అయితే వరద ఉధృతి తగ్గితేనే గేట్ రిపేర్ సాధ్యం అంటున్నారు ఇరిగేషన్ అధికారులు. ప్రస్తుతానికి మిగతా గేట్లకు, డ్యాంకు ఎలాంటి సమస్య లేదని చెబుతున్నారు.